నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను శిరీష దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే విజ్ఞాన్ గారు ఈరోజు ఒక ఇష్యూ చూసుకుంటే కాలేజీ పిల్లల ఇష్యూ పాచుపల్లి కాలేజీలో గతంలో ఒక పాప ఆత్మహత్య చేసుకుంది ఇంటర్ కాలేజీ పాప ఇప్పుడు మల్లంపేట సేమ్ అదే అలాంటి నారాయణ జూనియర్ కాలేజ్ ఆ కాలేజీలో ఇంకొక పాప ఆత్మహత్య చేసుకుంది నారాయణ చైతన్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రెండు కాలేజీలు చాలా టార్గెట్ అవుతున్నాయి అంటే పిల్లలు మానసికంగా ఎందుకు అంత ఒత్తిడికి గురవుతున్నారు అటువంటి కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు చనిపోతున్నారు ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు వీటి నివారణ చర్యలుగా కాలేజీ యాజమాన్యం కానీ పేరెంట్స్ కానీ లేదా దానికి సంబంధించిన అధ్యాపకులు కానీ ఎవరు ఒక సజెషన్స్ పిల్లలకి ఇస్తున్నారా లేదా అనేది కూడా తెలియట్లేదు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలి మనం ఆ పిల్లలకి ఎటువంటి సైకాలజీ కోర్సులో తద్వారా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు అంటారు జిన్నారం మండలి కిందికి వస్తుంది ఇది బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాజీపల్లి అనే చిన్న ఏరియా అక్కడ నారాయణ కాలేజ్ హాస్టల్ ఉంది సుమారు ఒక పదిహేను వందల మంది పిల్లలు చదువుతున్నారు అమ్మాయిలు దాంట్లో అకామిడేషన్లో రూమ్ నెంబర్ టూ వన్ నైన్లో బాలబోయిన వైష్ణవి అనే అమ్మాయి వైష్ణవి ఈవిడ వరంగల్లో అయినవోలు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మనిషి ఆ టూ వన్ నైన్ రూమ్లో ఉంటుంది కానీ త్రీ వన్ ఫైవ్ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో ఊరేసుకుంది జరిగింది అది సిట్యువేషన్ వెంటనే వీళ్ళు చేశారు యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వకుండా ఎస్ఎల్జీ హాస్పిటల్కి తరలించారు చనిపోయింది అని తెలిసింది ఇప్పుడు బయటకు వచ్చింది అప్పుడు సిట్యువేషన్ ఎందుకు ఇక్కడే నారాయణ చైతన్యలోనే జరుగుతున్నాయి అంటే ఆన్సర్ టెన్త్ అయిపోయింది ఇంటర్లో హాస్టల్లో వేయాలి అంటే ఖచ్చితంగా పేరున్న హాస్టల్స్లోనే వేయాలి నారాయణ చైతన్యకి చాలా పేరు ఉంది కాబట్టి అక్కడే వేస్తున్నారు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లా నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళకే ఎక్కువ బ్రాంచ్ ఉన్నాయి ఒకప్పుడు చైతన్య వేరు నారాయణ వేర్లు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి సో ఖచ్చితంగా కాలేజ్ అంటేనే ఇది ఇదంటేనే కాలేజ్ లాగా లాగా అయిపోయింది సో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా కూడా బాగుంటుంది బాగుంటుంది కానీ ఎక్కువ మందిని మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అక్కడ జాయిన్ చేస్తున్నారు అంతే సో కాలేజీ యాజమాన్యాన్ని పట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్లో జరిగిన హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే దీన్ని చూడడం నౌ ఎందుకు ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు లాస్ట్ టైం ఆ పాపతో పోల్చుకుంటే వాళ్ళు సంగారెడ్డి గంట కోర్స్ వరంగల్ కూడా రెండు గంటలు జస్ట్ హాలిడేస్ కూడా కాదు హోమ్ సిక్ హాలిడేస్ అవును వీళ్ళు హోమ్ సిక్ అయినా సరే ఇంట్లోనే ఉండింది ఎల్లు లేనడు ఐదు లక్షలు కట్టాము అక్కడ ఏంటి నువ్వు ఇంకా ఇంట్లో ఉండవు లేలే అని చెప్పి బలవంతంగా తోసేసి వచ్చారు ఎందుకంటే అంత ఫీజు కట్ట లక్ష లక్షలు పోసి ఫీజు కట్టిన తర్వాత నువ్వు చదువుకోనంటే అమ్మాయి వెళ్ళారు దింపారు బానే ఉండమ్మా అంటే పైకి వెళ్ళింది ఊరేసుకుంది ఇంకా వీళ్ళు ఇంటికి కూడా వెళ్ళాలి సిచ్యువేషన్ అది ఇప్పుడు ఇంకో ఈ పాప సిట్యువేషన్ తను కూడా ఇప్పుడు నిన్న కాక మొన్న దీపావళి మరి అప్పుడే ఇంటి నుంచి వచ్చిందేమో తెలియదు దీపావళి వాళ్ళు హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ ఇస్తారులే మరి ఎన్ని రోజులు ఇచ్చారో ఏంటో మనకు తెలియదు అక్కడ సిచ్యువేషన్ బట్ ఆ అమ్మాయి కూడా వైష్ణవి వరంగల్ ఎంతమ్మా పక్క నుంచి రెండు గంటలు జర్నీ అంతే తల్లిదండ్రులే ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారంట స్ట్రెస్ అని కాదు తల్లిదండ్రుల తప్పు కూడా లేదు బేసికల్లీ టెన్త్ అయింది పిల్లల్ని ఏదన్నా ఉన్న చదువులు చదివించాలన్నా ఎంపీసీ బైపీసీ ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఎంపీసీ బైపీసీ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని మంచి పెద్ద పెద్ద కాలేజీలో చేర్పిస్తారు తర్వాత ఎంసెట్ ఆ తర్వాత బీటెక్ అలా పోవాలి వాళ్ళు నెక్స్ట్ ఏదైనా మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే అక్కడ చేసుకుంటారు హైదరాబాద్లో బాగుంటుంది తర్వాత పెళ్లి చేస్తే మంచిగా పెద్దింటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆశలు అవి పిల్లలు చంపుకోవాలని ఏ తల్లిదండ్రులు ఉండరు వాళ్ళని ఏదో చేయాలని కూడా ఏమనుకోరు ఇంట్లో ఉంటే కంటే హాస్టల్లో ఉంటే బాగా చదువుద్ది అని ఫీల్ అవుతారు అంతే ఎందుకంటే ఇంటర్మీడియట్ ఏం జరుగుతుందంటే హాఫ్ డే క్లాసెసే కదా బయట ఏ కాలేజ్ తీసుకున్నా హాఫ్ డేనే అప్పటి వరకు టెన్త్ అంటే పొద్దున్న స్టడీ క్లాసు సాయంత్రం ఒక ట్యూషను పగలంతా స్కూలు సిక్స్ టు సిక్స్ అసలు వాడి జీవితం చదువు లేదా నిద్ర తప్ప ఇంకో మూడు ఉండదు ఆ తిండి కూడా ఉంటుందో ఉండదో తెలియదు అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఆ ప్రపంచంలోంచి వెంటనే ఏదో విడుదలైన ఖైదీలాగా ఇంటర్మీడియట్ తుర్రుమని పది పదిన్నరకు వెళ్తారు పదకొండున్నర రెండు రెండు గంటల లోపే ఇంట్లో ఉంటారు మళ్ళీ అంతే కాలేజీలు రెండు గంటలు మూడు గంటలు సివిల్ డ్రెస్ లేవు యూనిఫామ్ కూడా ఉండదు అంటే అప్పటిదాకా పద్ధతిగా ఉన్న ఒక లైఫ్ వెంటనే ఒక ఫ్రీనెస్కి అలవాటు పడిపోతుంది ఆ ఫ్రీనెస్ వల్ల నా పాప సరిగ్గా ఉంటుందా చదువుద్దా ఇంకా స్నేహాలు ఎక్కువైపోతాయి తిరుగుళ్ళు ఎక్కువైపోతాయి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ డిసిప్లిన్ అలాగే కంటిన్యూ అవ్వడానికి ఇట్లాంటి హాస్టల్స్లో వేస్తారు మళ్ళీ హాస్టల్ జీవితం అంతేగా పొద్దున్న ఐదు గంటలకు లేచి చదవడం తర్వాత స్టడీ అవర్స్ తర్వాత మళ్ళీ కాలేజ్ దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్లు ఏదో టైంకి వాడు ఎంతో కొంత పెడితే తినడం మళ్ళీ చక్కని వెళ్ళి పడుకోవడం రూమ్లో కూడా అదే వాతావరణం ఉంటుంది నేను ఎక్కడో చదువుకునే లొకేషన్లో ఉన్నాను అని ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు ఉండకూడదనే వాళ్ళ ఫీలింగ్ యాక్చువల్లీ చదవాలి దాని తర్వాత మళ్ళీ బీటెక్కి వస్తావు కదా కావాలంటే అప్పుడు కొంచెం ఫ్రీ అవ్వ ఇంటర్ కొంచెం గట్టిగా చదివితేనే ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి ఎంసెట్ లో కొంచెం మంచి ర్యాంక్ వచ్చిందా బీటెక్ లో మంచి కాలేజీలో సీట్ డొనేషన్ గినేషన్లు లేకుండా చక్కగా సీట్ వస్తుంది అప్పుడు దులిపేసుకుంటాం చేతులు మేము అప్పటిదాకా మేము ఎంత కష్టపడిందంతా నీకోసమే నువ్వు చదువు 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 చదువుతుంది చదవదని కాదు కానీ ఆ వాతావరణం కొంతమందికి హాస్టల్లో ఉండడం ఇష్టం ఉండదు అవును ఇప్పుడు ఏ మొత్తం సర్కిల్ చూసుకునే వాళ్ళ బాల్యం మొత్తం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అనుకుంటాం కానీ అది కూడా అంతే సిక్స్ టు సెవెన్ ఇక్కడ ఎలా ఉంటదంటే వాళ్ళు కూడా చెప్పుకోలేరు వీళ్ళేంటి చదువు 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 అక్కడ వేస్తారు అమ్మా నేను ఇక్కడ ఉండలేను అని వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు చెప్పినా నువ్వు వినవు ఎందుకు వినవు ఏమే ఇన్ని లక్షలు పెట్టి చేస్తుంటే ఒళ్ళు కోవెక్కింది అని కానీ రెండు వీకుతారు మళ్ళీ మూసుకొని చదువు అంటారు వీళ్ళకి వీళ్ళు పెట్టే కష్టమే తెలుస్తుంది ఎందుకంటే అంత కష్టపడి దాచిన సొమ్మంతా నీ మీద పెట్టాము నువ్వేదో ఉద్దరిస్తావని నువ్వు పోను అంటే ఎలా అని చెప్పి కొడతారు వాళ్ళు వాళ్ళక్కడ ఉండలేని పరిస్థితి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి అంటే హాస్టల్లో ఉండలేని నీకేం తెలుసు చిన్నపిల్లవి నడు మూసుకొని ఇలా వాళ్ళు ప్రెషర్ అంతా పెట్టేసరికి పిల్లలు ఆ బరువును మొయ్యలేరు మళ్ళీ అక్కడ వెళ్ళినా ఇంకోటి హాస్టల్స్ లో అంటే వాళ్ళు ఏదో వేధించారని అంద తప్పది మీరు ఇక్కడ నుంచి ప్రిపేర్డ్గా అక్కడికి వెళ్తే మరి మిగతా హాస్టల్ పిల్లలు అందరూ ఎందుకు ఊరేస్ వేసుకోవట్లా ఇవిడే ఎందుకు వేసుకుంది అందరూ ఊరేసుకుంటే నువ్వేమన్నా నువ్వు లేదు అందరికీ ఫుడ్ పాయిజన్ అయితే కాలేజీని తప్పుపట్టు సేమ్ ఇదే కాలేజీలో ఫుడ్ పాయిజన్ కూడా అయిందిలే లాస్ట్ టైం జనవరిలో సరే అందరికీ అయితే అప్పుడు మాట్లాడు కాలేజీ యాజమాన్యం తప్పు ఒకరిద్దరు ఏమైనా చేసుకున్నారంటే వాళ్ళు వీళ్ళకి తప్పేం లేదు అది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిందే నువ్వు ఆ ఇంటిని వదిలేసి మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే మా పాప ఊరేసుకుందని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేయకూడదు పాప హెల్త్ కండిషన్ ఎలా ఉంది మానసిక కండిషన్ ఎలా ఉంది మీతో ఎలా మాట్లాడుతుంది తను వెళ్ళను వెళ్ళంటే మీరు ఎప్పుడు తోస్తున్నారు నీ వైపు అన్నీ కరెక్టే కరెక్టే అని ఫీల్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్ చాలా తప్పది ఆస్క్ దాంట్ వాళ్ళకి నిజంగా అక్కడ ఉండబుద్దు కాబట్టి పోతే నువ్వు గట్టిన ఐదు లక్షలు పోతాయేమో అబ్బా పాప ప్రాణం కదా కదా ఉన్నాయి ఇంకా పాప ప్రాణం ఉంటుంది కదా బలవంతంగా తోయకండి నేను ఇంత కష్టపడి పెట్టింది నీ కోసమే నువ్వు వాళ్ళ కోసమే పెట్టావు వాళ్ళకి ఏది నచ్చిందో అది ఇవ్వండి అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి లేదా మాట్లాడండి మీరు మాట్లాడలేకపోతే కుటుంబంలో పాపకి ఫ్రీగా ఎవరో ఒకరు ఉంటారు పెద్దమ్మలో అత్తమ్మలో అమ్మమ్మలో పలానా మావయ్యో వాడు వస్తేనే అన్నీ చెప్పుకుంటుంది ఈ విడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఫ్రీగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్లీగా లేదా మీ ఫ్రెండ్సో అమ్మ ఫ్రెండ్సో నాన్న ఫ్రెండ్సో చెప్పి చెప్పించడానికి ట్రై చేయండి అర్థమయ్యేలాగా మీరు చెప్తే కొంచెం భయానికో అన్నా కూడా లోపల ఊహు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఊలు ఊహలు వాళ్ళ చేత కన్ కొంచెం కన్వే చేయిస్తే వింటారు కదా అట్లా అంతకని బలవంతంగా ఎవరిని పిల్లల్ని రుద్దకూడదు ఇప్పుడు ఈ అమ్మాయి లేదు వైష్ణవి లేదు ఎంత శోకం వాళ్ళకి కట్టిన ఫీజులు పోయాయి పాప ప్రాణం పోయింది మీ ఆశలన్నీ పోయాయి ఏడు ఒకటి మిగిలింది దేనికోసం ఎక్కడో నువ్వు ఎక్కడికో మనిషిని పంపిస్తున్నారు అంటే వాళ్ళకి ఇష్టమా లేదా ఒక్కసారి ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టం ఉన్నా సరే నువ్వు కంటిన్యూ అవ్వు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం లేకపోతే బలవంతంగా తోయకండి ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టం ఉంటే వాళ్ళు ఏంటి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం ఉంటుంది వెళ్ళాక బాగుంటే భయం పోతుంది వాళ్ళకి ఉండగలుగుతారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా పంపవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెన్ దే ఆర్ నాట్ రెడీ టు గో ఎనీవేర్ బలవంతంగా తొయ్యొచ్చు మేము అన్ని లక్షలు పోసి నీ కోసం చేస్తే ఏరా పోవద్దు నాలుగు దన్నేసి ఆడ పడేసి వస్తారు చేతులు తెలుపుకొని అది సంగతి థ్యాంక్ యూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు చూస్తారు థాంక్యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్